నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నీ పనుల భారము యహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము మూడవ వచనము నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము గలిగి నీ దేవుడైన యహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని కొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు రాజులు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనము మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును లోకాసు వార్త పదహారవ అధ్యాయము పదవ వచనము నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకుంటుననియూ నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును యశ్యాగ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనము కాగా నీ దేవుడైన యహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను ఏలే అనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకునుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచనము నా కుమారుడ నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనియకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందవు సామెతల గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనము నుండి నాలుగవ వచనము వరకు ప్రభు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనము